రాజేంద్ర ప్రసాద్ గారు, ఈ సమ్మర్ లో చల్లని చిరుగాలి అని చూసారా? మనకి స్వప్న సినిమాస్ అలాగే మిత్రవింద వాళ్ళు ఎంత పెద్ద మామిడికాయ తీసుకొచ్చారో, ఇది పప్పస్కాయ అనుకున్నారు. మామిడికాయ సమ్మర్ స్పెషల్ కాబట్టి మీకు ఇది వెల్కమ్ డ్రింక్ కాదు, వెల్కమ్ ఐటమ్గా మేము ఇస్తున్నాము. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు అటు కామెడీ ఇటు భావోద్వేగాలు, ఎలాంటి పాత్రలు అంటే అలాంటి అవన్నీ వాళ్ళకి తెలుసులే, కానీ ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే, చూస్తే మీ నియోజకవర్గం చాలా పెద్దగా ఉంది, ఆవకాయ పెట్టుకోవడానికి ఒక్కాయ సరిపోతుందని అర్థమైంది నాకు, అందుకని. ఇప్పుడు ఇది ఆవకాయ పెట్టుకోమంటావా? అబ్బే, మేము జస్ట్ వెల్కమ్గా ఇచ్చామండి, మీరు ఏం కావాలంటే అది చేసుకోవచ్చు దీంతో. ఎవడన్నా నవ్వుతాడు, ఇంత భయంకరమైన మామిడికాయ ఇచ్చి. భయంకరమైనటువంటి మామిడికాయ? దీన్ని మామూలుగా మామిడికాయ అంటారా? దీన్ని కాదు, అతి భయంకరంగా ఉంది ఇది. అంటే దీంతో అంటే ప్రాజెక్ట్ కే చేస్తున్నారు కదా. నా సంగతి నీకు పూర్తిగా తెలియదు, కామెడీ వరకే తెలుసు. దీంతో కొట్టి చంపేయచ్చు మనుషుల్ని. నన్ను ఎందుకు కొడతారులేండి. అయినా మన వెండి తెరకే చాలా మంచి శకునం అంటే నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు. సో రాజేంద్ర ప్రసాద్ గారు, థ్యాంక్ యూ. మీరు మాట్లాడే ముందు ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాం మిమ్మల్ని. ఆల్రెడీ మీరు జమచచ్చ అలాగే బల్లి పురాణాలు అన్నీ చెప్పారు మాకు, లేడీస్ టైలర్లో చూసాము. వాళ్ళకి మామిడికాయ కావాలంటే తర్వాత పంపిస్తాం, సైలెంట్గా ఉండండి ఓకే. అయితే ఇప్పుడు బల్లి మంచి శకునం అంటారా పడితే? ఒకవేళ పడితే మంచి శకునం అయినట్టయితే అది ఆడబల్లె మగబల్లె? ఏ బల్లి పడితే మంచిది? నేను ఆల్రెడీ బల్లి గురించి మర్చిపోయా, నువ్వు అనవసరంగా గుర్తు చేస్తున్నావు. బల్లికి నీకు సంబంధం ఏంటి? అంటే నన్ను బంగారు తల్లి అంటారు కదా, అక్కడ బా ఇక్కడ లీ, బల్లి నేనే. గుడ్, వెరీ గుడ్. నువ్వు ఎప్పుడు అలా బంగారు తల్లిగానే ఉండు. అంటే ఇప్పుడు ఆడబల్లో మగబల్లో చెప్పరండి. దట్ ఈస్ మై పర్సనల్. అయినా ఇప్పుడు అది ఆడబల్లో మగబల్లో నేను ఎలాగ అనుకుంటానో ఏమిటో. ఓకే, మీరు చెప్పండి సార్. ఏంటి తిడతనేమిటి పక్కెళ్ళి పక్కెళ్ళి తిడతనేమిటి? లేదండి, నేను ఏమున్నా సరే మొహం మీద చెప్పేస్తాను. మీరు మీ సినిమా ఎక్స్పీరియన్స్ ఏంటో ఒక్కసారి మా ఆడియన్స్ అందరితో షేర్ చేస్తే. May 18th సినిమా విడుదలవుతుంది, మేము అందరం వెయిట్ చేస్తూ ఉన్నాము. సభా సరస్వతికి నమస్కారం. ఇక్కడ విచ్చేసిన నానిగారు లాంటి మహానటులకి, దుల్కర్ సల్మాన్ గారికి, ఏ మిమ్మల్ని కదా వాళ్ళని. ఈ సినిమా వల్ల నా కెరియర్లో ఒక గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కి ఎక్కాను, అని నా సినిమాలకు సంబంధించి. ఈ సినిమా చేసినన్ని రోజులు ఏ సినిమా చేయలేదు ఇంతవరకు. నేను 3 సంవత్సరాల 4 సంవత్సరాల నందిని, ఏది నందిని, ఎక్కడా ఎక్కడా 10 సంవత్సరాలు చేసావా? ఎన్ని? 3 సంవత్సరాలా 2 సంవత్సరాలా? ఫోన్లే మిగతా అయినా కట్ చేసింది. ఎన్ని రోజులు చేసామని ఏ సినిమా అనేది ఇంపార్టెంట్ కాదు జీవితంలో. ఎలాంటి సినిమా చేసాము అనే పాయింట్కి వస్తే, నేను ఈ సినిమా చేసినందుకు అంటే చాలామంది అతిరథ మహారథులు అందరూ, నరేష్ గారు వీళ్ళందరూ చాలా పెద్ద పెద్ద నటులు ఉన్నారు. నన్ను ఉంటే అంత ఉండాలి. ఏమండి నాని గారు, కరెక్టేనా? మమ్మల్ని చూసి చాలా నేర్చుకున్నారు లాంటి మీరు. నరేష్ అంటే మీరు అరే నరేష్ నిజం. నేను కేవలం వాడు పెద్ద నటుడనే అన్నాను. మిగతా విషయాలు మనకు అనవసరం. ఆ విషయం వాడికి తెలుసు, మనకే తెలుసు. సో అంత అంతమంది ఆర్టిస్టులు ఉండగా ఇలాంటి సినిమాల్లో మంచి మంచి క్యారెక్టర్లు, మంచి 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 కథ, ఒకే అంటే ఎక్కువసేపు బోర్ కొట్టుకుంటూ చెప్పాలి అని అంటే, ఈ
ఈ సినిమా ఫస్ట్ పోస్టర్లోనే వేశాం. వేసవి కాలంలో చల్లటి చిరుగాలి. నాకు తెలిసి ఇప్పుడు వస్తున్న సినిమాలు ఒక ట్రెండ్లో ఇలా ఇలా హీరోలు అలా ఉండడానికే ఇష్టపడుతున్నారు ఎక్కువ. గడ్డలు పెంచుతున్నారు ముందు. ప్రతివాడు గడ్డ హీరో అంటే గడ్డం. సో ఇలా అంతా ఇదొక టైప్ అయిపోయింది సినిమాలో. వాటి మధ్యలో 18వ తారీఖు నుంచి మీ మనసు హాయిగా ప్రశాంతంగా మనం ఎందుకు పుట్టాము, మన హిందూ ధర్మంలో మనం సెంటిమెంట్కి ఎంత వాల్యూ ఇస్తాం, ఆ సెంటిమెంట్ వల్ల మనం ఎలా ఉన్నాం, నన్ను మాట్లాడి నలభై 46 సంవత్సరాల నుంచి నేను అలవాటు చేసిందే మీకు. మీరు అలర్ట్ చేయటం కరెక్టే, నేనే అలవాటు చేశాను మీకు. అలాంటి ఒక ఈ ఒక ట్రెండ్ ఆఫ్ సినిమాలు వస్తున్న సమయంలో ఈ సినిమా మీకు ఒక అద్భుతమైన ఒక సెంటిమెంట్, అది చెప్తే కాదు అనుభవిస్తే కానీ తెలిసేది కాదు. నాకు తెలిసి ఈ సినిమాలో మీరు ఒక అద్భుతమైన అనుభూతిని డెఫినెట్గా పొందుతారు, అంతవరకు నేను గ్యారంటీగా ఇవ్వగలను. మరీ ముఖ్యంగా ఇప్పుడు సమ్మర్లో 100% మీరు థియేటర్కి వెళ్ళే చూడాలి చల్లదనం కోసం. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాను మిస్ చేయకండి, ఒక అద్భుతమైన సినిమాను మిస్ చేయొద్దని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాజేంద్ర ప్రసాద్ గారిని ఎలాంటి పాత్రల్లో చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అండ్ నేను చెప్పింది 100కి 100 పాళ్ళు నిజం, మీరు సినిమా ఇండస్ట్రీకే మంచి శకునం. థ్యాంక్ యూ సో మచ్ రాజేంద్ర ప్రసాద్ గారు. విక్టోరియా పురానికి మేము వచ్చేస్తున్నాం మే 18. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నా మామిడికాయ ఇది పచ్చడికి అని తీసుకెళ్లారు మీరు, పంపించేస్తాను పచ్చడి పంపిస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.